నా పేరు ఝాన్సీ. మాది కర్లపాలెం మండలం బుద్దాం గ్రామము. నేను గ్రామాలలో రైతులకు చిత్ర ప్రదర్శనలు చేస్తూ ఉంటాను. చిత్ర ప్రదర్శన చేసే సమయంలో రైతులను ఏ రకమైన ప్రశ్నలు అడగటం ద్వారా చాలా స్పష్టమైన సమాధానాలు రాబట్టవచ్చు అనే విషయాలను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. చిత్ర ప్రదర్శన చేయు వ్యక్తి రైతులను చర్చకు అవకాశం కల్పించే ప్రశ్నలు మాత్రమే అడగాలి. దీని ద్వారా రైతులకు చిత్ర ప్రదర్శన చేసే సమయంలో స్పష్టమైన అవగాహన కలిగిందా లేదా అన్న అంశాలను తెలుసుకోవచ్చు. రండి, ఈ వీడియో చూసి అర్థం చేసుకుందాం. మట్టి లేక గట్టు మట్టి 1/2 కేజీ, నీరు 20 లీటర్లు. బీజామృతం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అందరూ చూశారు కదా, మీ అందరికి అర్థమైందా? అర్థమైందమ్మా. మంచిదమ్మా. బీజామృతం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవు పేడ 5 కేజీలు, ఆవు మూత్రం 5 లీటర్లు, సున్నము 50 గ్రాములు, గట్టుమట్టి గుప్పెడు, నీళ్లు 20 లీటర్లమ్మా. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దామా. ఇలా తయారైన ద్రావణమే బీజామృతం. అందరూ బీజామృతం ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదమ్మా. చూసామమ్మా. బీజామృతం తయారు చేసుకునే విధానం: ముందుగా 5 కేజీల ఆవు పేడని ఒక పల్చని గుడ్డలో మూట కట్టుకొని 20 లీటర్ల నీళ్లు ఉన్న బకెట్లో మూట కట్టి వేలాడతీయాలి. దానిలో 5 లీటర్ల ఆవు మూత్రం పోసి 1/2 కిలో పుట్టమట్టి లేదా గట్టుమట్టి మెత్తగా చేసి నీళ్ళల్లో కలపాలి. తర్వాత 50 గ్రాముల సున్నాన్ని కలిపి ఒక కర్రతోటి బాగా 12 గంటల సేపు ఈ మిశ్రమాన్ని బాగా కలిగి తిప్పాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని 12 గంటల సేపు మరగనివ్వాలి. బీజామృతం తయారు చేయడానికి ఏమేమి కావాలో వివరిస్తాను విజయలక్ష్మి. సున్నం 50 గ్రాములు, పుట్టమట్టి లేక గట్టుమట్టి 1/2 కేజీ, నీరు 20 లీటర్లు. అమ్మా, ఇప్పటివరకు బీజామృతం తయారు చేసుకోవటం చూశారు కదా, దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? అవునమ్మా, చూసాము. బీజామృతం కావాల్సిన పదార్థాలు: 5 కేజీల ఆవు పేడ, 5 లీటర్ల ఆవు మూత్రము, 50 గ్రాములు సున్నము, 1/2 కేజీ పుట్టమట్టి, 20 లీటర్ల నీరు. అవునమ్మా. ఇప్పుడు మన జయ చాలా చక్కగా స్పష్టంగా చెప్పింది కదా, అందరం ఒకసారి తన చప్పట్లతో అభినందిద్దామా. మన జయ చెప్పినట్లు విత్తన శుద్ధి చేసుకోవడానికి బీజామృతం చాలా మంచిది. బీజామృతం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆవు పేడ 5 కేజీలు, ఆవు మూత్రము 5 లీటర్లు, సున్నము 50 గ్రాములు, పుట్టమట్టి 1/2 కిలో, నీళ్లు 20 లీటర్లు. తర్వాత వీడియో చూద్దామా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక కర్ర తీసుకుని బాగా కలిగి పెట్టాలి. సరే అక్క, 12 గంటల తర్వాత వస్తాం. అమ్మా, ఇప్పటి వరకు బీజామృతం తయారు చేయడం చూశారు కదా, మీలో ఎవరైనా చెప్తారా? బీజామృతం ఎలా తయారు చేయాలో మీరు మాకు బాగా చెప్పారు. అది ఎలా తయారు చేయాలంటే, ఒక 20 లీటర్ల నీటిలో ఒక 5 కేజీలు పేడని మూట కట్టి ఒక కర్ర సాయంతో దాంట్లో బకెట్లో వేలాడతీయాలి. దాంట్లో 50 గ్రాములు సున్నం, అలాగే 5 లీటర్ల మూత్రం కూడా చెప్పారు. దీన్ని ఒక కర్రతో కలిగి తిప్పి మురగపెట్టమన్నారు. మన బాలాజీ గారు చాలా బాగా చెప్పారు కదా, ఎన్ని గంటలు మురగపెట్టాలో మీలో ఎవరైనా చెప్తారా? అవునమ్మా, ఈ పదార్థాలన్నీ కలిపి 12 గంటలు మురగనిచ్చి తర్వాత బీజామృతం తయారవుతుంది, వాడుకోవచ్చు. మన బాలాజీ గారు, జార్జి విల్సన్ గారు బీజామృతం తయారు చేసుకోవడం గురించి చాలా బాగా చెప్పారు కదా, బీజామృతం వాడటం వలన ఉపయోగాలు ఏంటో మీలో ఎవరైనా చెప్పగలరా? బీజామృతం ఇత్తడి చేయటం వలన మొలక శాతం బాగా వస్తుంది, అలాగే భూమి నుండి వచ్చే సంక్రమించే వ్యాధులను నివారిస్తుంది, విత్తనం నుండి వచ్చే తెగుళ్ళను కూడా నివారిస్తుంది.
అమ్మా, మన రాంబాబు గారు చెప్పినట్లు బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవడం వలన మొలక శాతాన్ని బాగా పెంచుకోవచ్చు, విత్తనం నుంచి వచ్చే తెగుళ్లను నివారించవచ్చు, భూమి నుంచి వచ్చే తెగుళ్లను అరికట్టవచ్చు. అమ్మా, బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు మన రాంబాబు గారు చాలా చక్కగా వివరించారు. ఒకసారి మనందరం అతనికి చప్పట్లతో అభినందిద్దాం.